వెల్కమ్ టు ఫోర్సైట్ న్యూస్ భారత్ లో షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజింగ్ మీటింగ్ జరగనుంది దీనికి హోస్ట్ గా భారత్ వ్యవహరిస్తుంది దీన్ని బూచిగా చూపి పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్ లో పది రోజుల క్రితం భారత సైనికులపై దాడి చేశారు ఈ ఘటనలో ఐదుగురు జవాన్లను కోల్పోయాం ఈ సమావేశాలకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో రానున్నారు దీని వెనుక పాక్ ప్రభుత్వం ఉన్నట్టు అనుమానాలున్నాయి పాక్ విదేశాంగ మంత్రి ఈ మీటింగ్కు వస్తే మొన్న దాడి చేసింది పాక్ కాదు అని ప్రచారం చేసినట్టవుతుంది దీంతోపాటు పాక్ ప్రభుత్వానికి అక్కడి ఉగ్రవాదులకు కూడా పడటం లేదని పాక్ స్పష్టం చేసినట్టు అవుతుంది వన్ షాట్ టూ బర్డ్స్ లాగా సందర్భం కలిసొస్తోంది కాబట్టి దాడి జరిగిన వెంటనే జరిగే ఈ సమావేశానికి పాక్ విదేశాంగ శాఖ మంత్రి బుట్టో హాజరవుతున్నారని ప్రచారం జరుగుతోంది అయితే బుట్టో రాక ఇప్పుడు ప్రధాని మోడీకి ఇది గడ్డుకాలంగానే ఉంది ఇప్పటికే ఐదుగురు వీర సైనికులను కోల్పోయిన భారత్ పుట్టెడు దుఃఖంలో ఉంటే పాక్ విదేశాంగ శాఖ మంత్రి భారత్లో పర్యటించటం ఎవ్వరికీ ఎంత లేదు వీర సైనికులను మనం కోల్పోయాం దీని తెర వెనుక కుట్ర పన్నుతున్న పాక్ విదేశాంగ మంత్రి ఈ సందర్భంగా ఇక్కడికి రానియొద్దని మాజీ సైనికాధికారులు రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్నారు కాబట్టి కేంద్రం మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అన్న ఉత్కంఠతో యావత్ దేశం ఎదురుచూస్తోంది పాక్ విదేశాంగ శాఖ మంత్రి భారత్ పర్యటనను భారత పౌరులు ఏ మాత్రం స్వాగతించటం లేదు ఓవైపు సైనికులను చంపటానికి ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ వారికి డబ్బులు చేరవేస్తూ మరోవైపు మీటింగులకు రావటం ఏంటని అగ్గిమీద గుగ్గిలమవుతున్నారట ఇలాంటి తరుణంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని వేచి చూస్తున్నారు గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో పాకిస్తాన్ అధ్యక్షుడు ముషారఫ్ ఇండియా పర్యటనకు వచ్చారు ఆ సమయంలో పర్యటన పూర్తి కాకుండానే వెళ్లిపోయారు దానికి సరైన కారణాలు కూడా ఇప్పటి వరకు తెలియలేదు అలాంటిది మన సైనికులు ఐదుగురు చనిపోయారు వారి చితిమంటలు ఇంకా ఆరనేలేదు ఇప్పుడే పాక్ మంత్రి పర్యటన అంటే జీర్ణించుకునేందుకు సిద్ధంగా లేరు ఈ సందర్భంగా కేంద్రం నిర్ణయం కీలకం కానుంది రాణిస్తారా అడ్డుకుంటారా అన్నది వేచి చూడాలి